YCP ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 3000 కిలోమీటర్లకు పైగా సాగిన లోకేష్ పాదయాత్ర ఈ నెల 20న ముగియనుంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో యువగలం విజయోత్సవ సభకు టీడీపీ కనీవిని ఏరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా నందమూరి నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి యువగలం ముగింపు సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసింది టీడీపీ. యువగలం సభ విజయవంతానికి మొత్తం 16 కమిటీలు వేసిన టీడీపీ 6 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సభ నిర్వహించి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు మొదలైందని, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు అచ్చెన్నాయుడు.